పోలవరం ప్రాజెక్టు పనులు తేదీప హయాంలోనే 72% పూర్తయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనతో సీఎం జగన్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏం సాధించారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే తన ఢిల్లీ పర్యటన వివరాలు మీడియా సాక్షిగా వెల్లడించాలని ఆయన సవాల్ చేశారు. ఆటోనగర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమా మాట్లాడుతూ, సీఎం జగన్ పోలవరానికి నిధులు తేవడానికి ఢిల్లీ వెళ్లారా, తనకు బెయిల్ రద్దు కాకుండా చూసుకోవడానికి వెళ్లారా అనేది స్పష్టం చేయాలన్నారు. లేదంటే బాబాయి హత్య కేసు విచారణ వేగంగా జరగకుండా చూసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారా అని ప్రశ్నించారు. తేదేప ప్రభుత్వ హయాంలో పోలవరానికి ఖర్చు చేసిన 4,347 కోట్లను కేంద్రం గత 2 ఏళ్లలో విడుదల చేసిందని, ఆ మొత్తాన్ని జగన్ ఎవరికిచ్చారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని ఎత్తిపోతల పథకంగా మార్చి దానికోసం ప్రత్యేకంగా జీవో ఇచ్చి మరో లిఫ్ట్ ఏర్పాటుకు 913 కోట్లు కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం కోసం 800 కోట్ల వరకు ఖర్చు పెట్టినా 18,500 నిర్వాసితుల కుటుంబాలను ఎందుకు గాలి కొదిలేశారని అన్నారు. 2019లోనే జరిగిన పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఛానల్ ద్వారా గోదావరి నీటి మళ్లింపు కార్యక్రమాన్ని కొత్తగా తామే చేసినట్లుగా వైకాపా ప్రభుత్వం బడాయి కబుర్లు చెప్తోందని మండిపడ్డారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు గత 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 11,600 కోట్లు ఖర్చు పెట్టి 71% పనులు పూర్తి చేసిన తర్వాత 2019వ సంవత్సరంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో గోదావరి వరద ప్రవాహం ఎప్రోచ్ ఛానల్ ద్వారా స్పిల్వే దాటి స్పిల్ ఛానల్ ద్వారా పైలట్ ఛానల్ ద్వారా గోదావరి వరద జలాలు గోదావరి వరద ప్రవాహం అంతా కూడా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో కలిసి గోదావరి నీళ్ళకి దిగువకు వెళ్ళడం జరిగాయి. అదేవిధంగా రివర్స్ లూయిస్ గేట్స్ ఏవైతే ఉన్నాయో రివర్స్ లూయిస్ వెంట్స్ ఆ వెంటిల ద్వారా నీళ్ళెళ్ళే స్పష్టంగా అన్ని ఛానల్స్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అంతా కూడా 2019 జూలైలో అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మొత్తం కూడా ఇవి చూంచాయి. ఇవాళ మళ్ళీ డ్యామ్ సైట్కి వెళ్ళే ధైర్యం కూడా లేకుండా మంత్రులు ఛాంబర్లో కూర్చొని గోదావరి వరద ప్రవాహాన్ని మేము మళ్ళీ చేసామని డబ్బా కబుర్లు బడాయి కబుర్లు చెప్తా ఉన్నారు. ఇది 2019 జూలైలోనే జరిగింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కట్టాల్సి ఉంది. కాపర్ డ్యామ్ నిర్మాణం 1.5 కిలోమీటర్లో పూర్తయింది. బ్యాలెన్స్ ఆ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయాలంటే 18,500 కుటుంబాలు నిర్వాసితులు పేద నిర్వాసితులు వాళ్ళందరినీ కూడా 3,000 కోట్లు పరిహారం కింద వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వాళ్ళందరినీ ఇళ్ళలోకి పంపించిన తర్వాత కాపర్ డ్యామ్ పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2019 మార్చి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2019 మేలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా అధికారులు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చూపించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఢిల్లీలో 5 కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిశారని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రస్తావించారని తెలియజేశారు. రాజకీయాలతో ఈ సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని, గత ప్రభుత్వంలో పోలవరం పనులు ముందుకు సాగలేదని అన్నారు. కరోనా సమయంలో కూడా పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగుతున్నాయని తెలియజేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం ఖాయమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరికి తెలిసిందే, ఆల్రెడీ పత్రికల్లో వస్తున్నది, ఢిల్లీ వెళ్ళారు. నిన్న మధ్యాహ్నం వెళ్ళినప్పటి నుంచి ఈరోజు మార్నింగ్ మళ్ళీ బయలుదేరే వరకు కూడా ఎక్కడ ఒక అరగంట కూడా తీరిక లేకుండా 5 మంత్రులను కేంద్ర మంత్రులను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ను కలిసి మధ్యాహ్నం వెనక్కి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది. గత జనవరిలో అనుకుంటా లాస్ట్ టైం ఆయన లాస్ట్ విజిట్ ఢిల్లీకి వెళ్ళింది ముఖ్యమంత్రి గారు. జనవరి 2nd హాఫ్లో వెళ్ళారు. మళ్ళీ ఆల్మోస్ట్ 6 మంత్స్ తర్వాత
ఇప్పుడు వెళ్ళారు. ఈ మధ్య కాలంలో చాలా పెండింగ్ లో ఉన్న అంశాల మీదను అలాగే మన సెంటర్ నుంచి రావాల్సిన సహాయం గురించి లేదంటే ఇంకా అధికంగా సహాయం కావాలని అడగడం కోసం వివిధ దశల్లో ఉన్న అనుమతులు గాని లేదా ఇప్పుడు కోవిడ్ పరిస్థితి రీత్యా అలాగే విభజన తర్వాత బాగా నష్టపోయిన రాష్ట్రానికి అదనంగా చేయాల్సిన సహాయం గురించి సహజంగానే ముఖ్యమంత్రి వెళ్ళడం అంటే ఆ సీరియస్నెస్ తీసుకురావడానికి టు ఇంప్రెస్ అపాన్ ది సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తారు. దానికి తగినట్టుగానే అవసరమైన రిప్రజెంటేషన్లు ఇవ్వడం, ప్రిపేర్ చేసిన లెటర్స్ ఇవ్వడం, మాట్లాడడం రావడం జరిగింది. అవన్నీ కూడా ఏవైతే అఫీషియల్ బిజినెస్ మీద వెళ్ళారు, ఈ ఇచ్చిన అఫీషియల్ లెటర్స్ కానీ రిక్వెస్ట్లు కానీ రిక్విజిషన్లు కానీ రిప్రజెంటేషన్లు కానీ అవన్నీ కూడా మీడియాకు షేర్ చేసుకున్నాను. నేను ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ ముఖ్యమంత్రి గారు కూడా తాను ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఢిల్లీలో కేంద్రంతో ఉన్న పనుల గురించి అఫీషియల్ బిజినెస్ మీద వెళ్ళారు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమి లేదు. ఏం మాట్లాడినామనేది మన లెటర్స్లో ఇచ్చిన లెటర్స్లో ఉన్నది మీకు మీడియా ద్వారా తెలిసినందువల్ల దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదు. ఇట్ ఈజ్ ప్రాసెస్, ఆన్గోయింగ్ ప్రాసెస్, ఏ ముఖ్యమంత్రి ఉన్నా చేయాల్సిందే. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ పొలిటికల్, దీనికి సంబంధం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళ అధిష్టానం అదే కాబట్టి అక్కడికి వెళ్ళి పనిలో పనిగా పార్టీ వ్యవహారాలు చూసుకునేవాళ్ళు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టీడీపీ, ఆయన వాళ్ళ పార్ట్నర్ కాబట్టి అక్కడ వీళ్ళ మనుషులు మంత్రులుగా ఉన్నారు, టీడీపీ నాయకులు వాళ్ళ మంత్రులు వాళ్ళ లీడర్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు బీజేపీ నుంచి సెంటర్ నుంచి, కాబట్టి వాళ్ళ అనుబంధం కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అందులోనూ ఆయన ఐదేళ్లలో పోయిన ప్రతిసారి తానేం చేశాడు, తాను ఎట్లా చేశాడు, ఏమేం చేశాడో బయటకు వచ్చి మీడియా ముందు ఘనంగా చెప్పుకునేవారు. కానీ ఏ రోజు దాన్ని రిజల్ట్ మాత్రం ఫలితం ఏదైతే ఉందో ఆచరణలో చాలా తక్కువగా కనపడేది. ఎందుకు గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఆధ్వర్యంలో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వాయిద్య కళాకారులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. దత్తపీఠం తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి శివరామకృష్ణ ప్రసాద్ తెలియజేశారు. గణపతి సచ్చిదానంద స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న కళాకారులకు దత్తపీఠం ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఆశ్రమ నిర్వాహకులు శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, మైసూరులోని దత్తపీఠం ఆధ్వర్యంలో ప్రతిరోజు 5,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యం వివిధ ప్రాంతాలలో కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అనంతరం రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘ అధ్యక్షుడు యలమంద మాట్లాడుతూ, కరోనాతో కళాకారులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని కోరారు. పేద కళాకారులకి ఎవరెవరైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి స్వామీజీ వారు సంకల్పం చేశారు. ఎంతోమంది కళాకారులు ఏ రకమైనటువంటి ఉత్సవాలు లేక ఏ రకమైనటువంటి మరి ఫంక్షన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఫంక్షన్స్ ఉంటేనే కళాకారులకి జీవనం దొరుకుతుంది, లేకపోతే ఏదైనా జీవనం దొరకదు. స్వామీజీ వారు దయాహృదయులు కాబట్టి, వారు నాదబ్రహ్మ కాబట్టి, వారు నాదోపాసకులు కాబట్టి వారికి ఈ ఆలోచన వచ్చింది. యావత్ ప్రపంచంలో ఎంతోమంది కళాకారులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అన్ని ఆశ్రమ శాఖల్లో కూడా, అన్ని ఆశ్రమ శాఖలకి కూడా స్వామిజీ వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏమనంటే మీ యొక్క శక్తి కొలది మీ ఊళ్ళల్లో మరి ఈ సంగీత కళాకారులు ఎవరెవరైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళకి మీ చేతనైనటువంటి సహాయం కనీసం ఒక నెల ఉపాధి వాళ్ళకి కల్పించండి అని చెప్పి స్వామిజీ వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశం మేరకు ఈరోజు ఇక్కడ విజయవాడ అవధూత దత్తపీఠ శాఖలో ఈరోజు ఇక్కడ ఒక నెలకు సరిపడేటువంటి సామాగ్రి అంతని కూడా ఈ కళాకారులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఇక్కడున్న నిర్వాహకులకు, ఇక్కడున్న కమిటీ వారికి రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం తరఫున అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. ఎందుకనంటే అయ్యా, ఈ రోజున దాదాపు రాష్ట్రంలో 2వ విడత కోవిడ్ రావటం వల్ల ఈ ప్రోగ్రాం లేక శుభకార్యములు లేక ఈ కళాకారులు పడుతున్న బాధని ఆలోచించి వారికి ఒక నెలభత్యం ఇస్తున్నారంటే ఆ భగవంతుడు, ఆ సరస్వతీదేవి, ఆ సంగీత విద్వాంసుల్ని గుర్తించి వాళ్ళు అలా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక నెలపాటు భత్యం వాళ్ళు ఇస్తున్నందుకు ఇదే రకంగా ప్రభుత్వం కూడా ఈ కళాకారులని మన స్వామీజీ గారు ఇచ్చినట్లుగా కళాకారులను ఆదుకునేదానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాము. ఇదే రకంగా దాతలు మహానుభావులు ఎంతమంది ఉంటా ఈ కళాకారుల్ని, ఈ సాంప్రదాయకాన్ని కాపాడేదానికి ముందుకొచ్చి మన దత్త
पीठ में इच्छी साहित स्फूर्ति मुझकोस्टी नीन वीरिनी अभिनंद రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన నవరత్నాల సంక్షేమ పథకాలలో లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కే పొలారి విమర్శించారు. మూడవ విడత వాహన మిత్ర అమలులో లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకు కొత్త షరతులు తీసుకురావడాన్ని ఐఎఫ్టియు తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాహన మిత్ర పథకం అమలులో నిబంధనలు సడలించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మూడవ విడత వాహన మిత్ర అమలులో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కొర్రీలు పెట్టే విధంగా ఉన్నాయని విమర్శించారు. పథకం ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పారని 400 కోట్లు వాహన మిత్ర పథకానికి కేటాయించారని అన్నారు. కేటాయించిన 400 కోట్లు కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. 6 లక్షల ఆటోలు మరో 2 లక్షల ట్యాక్సీలు క్యాబ్లు ఉంటే ఓనర్ కమ్ డ్రైవర్ షరతులతో 236,000 మందికి కుదించి 236 కోట్లు మాత్రమే 2019లో వాహన మిత్ర సహాయం ఇచ్చారని, అందరికీ ఇవ్వాలన్న కార్మికుల న్యాయమైన కోరికను తిరస్కరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగిపోయాయని అన్నారు. కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 50 రూపాయలు గుంజుకున్న విధంగా వైసీపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. గత ఏడాది ఈ ఏడాది కరోనా వలన రవాణా రంగం ప్రధానంగా ఆటో క్యాబ్ కార్మికులు చావలేక బ్రతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి రెండవ విడతల్లో ఇచ్చిన విధంగా ఎలాంటి మినహాయింపులు లేకుండా అందరికీ వాహన మిత్ర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా జీవో నంబర్ 21ని రద్దు చేయాలని, కర్ఫ్యూ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో మోటార్ డ్రైవర్లను వాహన మిత్రకు సంబంధం లేకుండా ఆర్థికంగా ఆదుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అధికారంలో రాకముందు వాహన మిత్ర అనేటువంటిది పేరు నామకరణం చేసి ప్రతి ఆటో డ్రైవర్కి 10,000 రూపాయలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి 2 సంవత్సరాలు కేవలం వానరకం డ్రైవర్కి మాత్రం ఇస్తారని చెప్పేసి మాట తప్పడం జరిగింది. ఇది మూడో విడత ఇచ్చేటప్పటికి వస్తేప్పటికీ లాస్ట్ ఇయర్ ఇచ్చినప్పటికీ ఈ సంవత్సరానికి దాదాపు 100,000 మందికి దగ్గర దగ్గర తొలగించే పరిస్థితి ఉన్నది. కేవలం వాహనానికి ఇన్సూరెన్స్ నిమిత్తం ఇస్తాను, అది కూడా ప్రయాణికులు ఆటెక్తూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్ భారాలు పెరిగిపోతూ ఉంటే ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతే ప్రయాణికులకి యాక్సిడెంట్ అయ్యి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాస్తే కనుక గవర్నమెంట్కి ప్రభుత్వానికి నష్టం కనుక ప్రయాణికుల్ని ప్రజల్ని ఆదుకునే పద్ధతిలోనే కేవలం వాహన మిత్రాన్ని పేరు పెట్టి ఇన్సూరెన్స్ అనుమతికి ఇచ్చినటువంటి వాహనానికి ఈ రోజున 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తానని చెప్పేసి, అదేవిధంగా వృద్ధాప్య పింఛను ఉందని వితంతు పింఛను ఉందని చెప్పేసి వీళ్ళకి ఏం అవసరం అని చెప్పేసి మొత్తం తీసేటువంటి పరిస్థితి ఉన్నది. జనవరి నుంచి రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 అయినట్టు పరిస్థితి ఉంది, కానీ ఆధార్ లింక్ చేసే పరిస్థితి లేదు. ఆధార్ లింక్ ఎవరు చేయాలి? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు డీలర్కి ఆ ఇచ్చారు. డీలర్ వాహనం అమ్మినప్పుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు లింకప్ చేయాల్సిన అవసరం ఉంది, చేయలేదు. కావడం ఏంటంటే ఒక చేతి ఇచ్చామని చెప్పి పేరు చెప్పుకో తప్ప మొత్తం ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా ప్రకటించి వాహన మిత్ర అమలు చేస్తూ ఉన్నారో, ప్రారంభంలో చెప్పిన దానికి అమలు చేస్తూ ఉండడానికి ఏ సంవత్సరం సంవత్సరం మార్పులు చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం ఏదైనా పథకం అమలు చేస్తే ఎక్కువ మందికి లబ్ధిదారులు అందే విధంగా చూసుకోవాలి, కానీ ఆ రకం కాకుండా పేరుకే పథకం, ఎంతమందిని కుదించాలో, ఎంతమంది తగ్గించాలో, ఎంతమందిని లేకుండా చేయాలనే రకంగా ఆలోచన చేస్తూ పథకంలో లబ్ధిదారులు కుదిస్తూ ఉన్నారు. ప్రారంభంలోనే 6 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు, మరో 2 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. కానీ ఆ రోజు 400 కోట్లు 4 లక్షల మందికి ఇస్తామని చెప్పారు, కానీ మొదటి సంవత్సరం కేవలం 236,000 మందికి మాత్రమే ఇచ్చారు, 236 కోట్లు మాత్రమే ఇచ్చారు. తర్వాత మారుస్తూ వస్తూ ఉన్నారు. ఆ మార్పుల్లో కూడా తొలగింపు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నారు. ఇప్పుడు మూడోసారి వస్తే చాలా కొత్త నిబంధనలు, మొదటిసారి రెండోసారి లేని నిబంధనలు ఈసారి తీసుకొచ్చారు. ప్రారంభంలో 3,15,000 మందికి ఇస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు చూస్తే ఒక కృష్ణా జిల్లాలో ఈ జిల్లాలోనే 10,000 మంది పాత లబ్ధిదారులను తొలగిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆటోలకు సంబంధించిన ఆధార్ లింక్ కాలేదని, లేదా వాళ్ళ గృహ అవసరాలకి కరెంట్ ఎక్కువ ఉపయోగించారని, లేదంటే వాళ్ళు ఏదో లోన్ల కోసం ఐటి కట్టారని, ఇంకా కాదంటే వృద్ధాప్యం వస్తూ ఉందనే రకంగా ఏదో ఒక తొలగించడానికి రకరకాల కొనసాగులతో వాళ్ళు తీస్తూ ఉన్నారు. సుమారుగా రాష్ట్రం మొత్తం మీద 50,000 మంది నుంచి 75,000 మంది వరకు పాత వాళ్ళు తొలగిపోయి పరిస్థితి ఉంది. నిజానికి పాత వాళ్ళు ఎవరైతే పోయినసారి ఇచ్చారు 2,74,000 మంది, వారికి అదనంగా 45,000 మంది యాది కావాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి 15% చొప్పున పెరుగుతున్న రకంగా
అన్నారు. ఆ రకంగా చూసినప్పుడు ఇంకొక 45,000 మంది యాడ్ కావాలి, యాడ్ కావాల్సిన వాళ్ళు చేస్తారో తెలియదు, ఇవాళ ఉన్న దాంట్లో తగ్గిస్తూ ఉన్నారు, సంఖ్యను తగ్గించి ఒక రకంగా ఈ పథకం పేరుకి మాత్రం ఉంచే రకం చేస్తూ ఉన్నారు. ఉద్యాన పంటల హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఉద్యాన పంటల సాగు వైపు యువ రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏపీలో రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలపై ఇతర రాష్ట్రాలు కూడా ఆరా తీస్తున్నాయని ఆయన తెలియజేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయ సమావేశ మందిరంలో ఉద్యాన పంచాంగం 2021-22 వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగు ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండించాలని రైతులకు సూచించారు. ఉద్యాన పంటలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతి రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉద్యాన వర్సిటీ ఉద్యాన శాఖ సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తరణకు పాటుపడాలన్నారు. పురుగుల మందుల వాడకాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ సేంద్రీయ సాగును ప్రోత్సహించాలన్నారు. పరిశోధన ఫలాలు, నూతన యాజమాన్య పద్ధతులు, నూతన వంగడాలు, సస్యరక్షణ, ఏ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై తీర్చిదిద్దిన ఉద్యాన పంచాంగాన్ని రూపొందించిన వర్సిటీ వైస్ ఛాన్సలర్ శాస్త్రవేత్తలను మంత్రి కన్నబాబు అభినందించారు. వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి జానకిరామ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ అరుణ్ కుమార్, విస్తరణ పరిశోధన సంచాలకులు డాక్టర్ బి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత కొన్ని ఫ్రూట్స్ రాయలసీమలో అనంతపురం జిల్లాలో వాడుతున్న పెస్టిసైడ్స్ చూస్తుంటే మనం నిజంగా దాని గురించి తెలిస్తే ఇంకా పళ్ళు కూరగాయలు తినడం మానేస్తామో అన్నంతగా వినియోగం జరుగుతుందనేది మాత్రం ఇంటర్నల్గా మనందరికీ కొద్దిగా ఆందోళనకరంగా ఉంది. దయచేసి ఈ సంవత్సరం అదొక టాస్క్ తీసుకున్నాం, మళ్ళీ ఒక మీటింగ్ ఒకటి మేము మేడం గారి స్థాయిలో అగ్రికల్చర్ కమిషనర్ గారు అగ్రికల్చర్ కమిషనర్ మేము అందరం కూర్చొని చేస్తాము. అప్పుడు వీసీ గారు అటెండ్ చేస్తాం, ఇద్దరు వీసీలు మనం అవైడ్ చేస్తాం. ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే మనం పురుగు మందుల వినియోగాన్ని బాగా తగ్గించడం కోసం ఏమేమి చేయాలన్నది మీరు కూడా ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ఆ మీటింగ్లో మనం డిస్కస్ చేద్దామని రిక్వెస్ట్ చేస్తాం. అంతకుముందు కూడా మేము అనుకున్నాం దీనికి సంబంధించి ఒక ఆర్గానిక్ పాలసీ తీసుకురావడం కోసం సీఎం గారు ఒక కమిటీ కూడా వేశారు. నెక్స్ట్ వీక్ మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ ద్వారా నెక్స్ట్ 2 మీటింగ్స్ దానికి పాలసీ కూడా తీసుకొస్తాం. కాబట్టి మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాం. తర్వాత మన దగ్గర నాకు ఐడియా ఉన్నంతవరకు రీసెర్చ్ స్టేషన్స్, తర్వాత యాక్షన్ సెంటర్స్ కలిపి 24-22 ఉన్నాయి. నేనేమంటానంటే అసలు వీటి దగ్గర ఏం జరుగుతుంది కార్యకలాపాలు అనేది కూడా మనం ఒకసారి రోజుగా అబ్జర్వ్ చేస్తే. ప్రచారం కోసం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు రాణిగారి తోట ప్రజలపై ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తున్నారని 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణలంక అభివృద్ధికి ఎటువంటి కృషి చేయని వ్యక్తి నేడు ఫోటోల కోసం పట్టాల అంశాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ నాయకత్వంలో పట్టాలు రావాల్సిన అందరికీ పట్టాలు ఇప్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాణిగారి తోటలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిష్కరించారన్నారు. అయితే కొంతమందికి సాంకేతిక కారణాలతో ఇంకా పట్టాలు రాలేదని, దానిని సాకుగా చూపించి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫోటోల కోసం వినతి పత్రాలు అందచేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. నేతాజీ బ్రిడ్జి వద్ద సిగ్నల్స్ వల్ల నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కారణంతోనే అక్కడ వాహన రాకపోకలు నిలుపుదల చేసినట్లు వివరించారు. ఈ ప్రాంతంలో అండర్ పాస్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు మంత్రులకు వినతి పత్రాలు అందచేసినట్లు వివరించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను కూడా సీఎం జగన్ ప్రారంభించారని, ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాణిగారి తోట ఇల్లులు అయితే ఇచ్చారు, కానీ రాణిగారి తోట వాసులకు అది ఉపయోగపడటం లేదు. బ్యాంకుకి కానీ ఏదైనా లోన్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, పిల్లలు ఏదైనా చదువుకోవాలన్నా లోన్కి ఇబ్బందిగా ఉందని ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఈ రాణిగారి తోట ప్రజలకి పట్టాలు ఇప్పించారు. అంతకుముందు రాణిగారి తోట ప్రజలు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రాణిగారి తోట ప్రజలకి దాదాపుగా ఇంటికి 35,000 కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే ఆ రోజు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితుల్లో ఉంటే అర్ధరాత్రి వచ్చి అధికారం ఉందనే అహంకారంతో తెలుగుదేశం ప్రభుత్వం వారు ఆ రోజు
ఇళ్లకు సీలేటింగ్ కూడా జరిగింది. దాదాపు రాణిగారి దాట్లో ఆ రోజు భయప్రాంతులు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుటుంబీ అందరూ కూడా ఆ రోజు రాణిగారి తోటప్పుడు భయప్రాంతులు చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి పట్టాలు ఇప్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను తోడున్నానని చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. దాని తర్వాత ఆ రోజు పట్టాలు ఇచ్చేటప్పుడు ఇది మొగలరాజపురం డివిజన్లో ఉంటే 9గా ఉంటే దాన్ని 10 రాణిగారి తోటకు ఉంటే 9 వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని 10 చేసి అది పట్టాలు కూడా సరిచేశారని కూడా చెప్తాను. కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణంలో గుట్కా వ్యాపారస్తులపై మరోసారి పోలీసులు మెరుపు దాడులు చేశారు. లక్షల రూపాయల విలువ గల నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా అనేక సార్లు ఇదే ప్రాంతంలో పోలీసులు నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. అయితే గుట్కా రవాణాలో తెర వెనుక భాగస్వాములు ఎవరు అనే విషయాలను పోలీసులు కూపిలాగుతున్నారు. గుట్కా వ్యాపారాలను పూర్తి స్థాయిలో నివారించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా కరోనా కాలంలో నిషేధిత వ్యాపారం చాప కింద నీరులా సాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశానుసారం జిల్లాలో అక్రమ గుట్కా వ్యాపారులపై దాడులు చేయడం జరిగింది. దానిలో భాగంగా నందిగామ రూరల్ సర్కిల్ పరిధిలో దాసా శేఖర్ అనే గుట్కా వ్యాపారికి సంబంధించిన రహస్య స్థావరాలపై కూడా దాడి చేయడం, దాంట్లో 8 లక్షల రూపాయలు గుట్కా సీజ్ చేయడం జరిగింది. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. నందిగామ రూరల్ సర్కిల్లో ఎవరైనా ఈ అక్రమ మద్యం రవాణా చేసిన బెల్ట్ షాపు నిర్వహించిన ఈ గుట్కా వ్యాపారం చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.